హాయ్ అండి, ఈనాడు ఆదివారం బుక్ 16 జులై 2023 పద వినోదం సమాధానాలు చేద్దామండి. ఒకటి, నిలువు 100. 100 అంటే 100. ఏడు, అడ్డం అభివాదం అంటే వందనం. ఏడు, నిలువు మోసం వంచన. 14, అడ్డం నేత్రం అంటే నయనం. 8, నిలువు దేవేంద్రుడి ఉద్యానవనం నందనం. 12, అడ్డం వ్యాపారికి రైతుకు మధ్య ఉండే బేరగాడు దళారి. 9, నిలువు సంక్రాంతికి వండుకునే తీపి వంటకం అరిసెలు. 2, అడ్డం ఏడాదిలో 5వ నెల మే. 3, నిలువు సంపద ధనం. 10, నిలువు అపరాధం పొరపాటు అంటే తప్పు. 4, నిలువు కెరటం అల. 5, నిలువు సన్నని చెక్క అంటే పేడు. 9, అడ్డం శివుడు అనంతలయుడు. 11, నిలువు ఉపాయం యుక్తి. 5, అడ్డం పెట్టే పేటిక. 6, నిలువు గన్నేరు అంటే కరవీరం. 13, అడ్డం సినిమా ఆంగ్లంలో మూవీ. 18, అడ్డం దేవాలయ ప్రవేశద్వారం వద్ద ఎత్తైన నిర్మాణం గోపురం. 13, నిలువు ఎద్దు భుజశిరం అంటే మూపురం. 15, నిలువు కృష్ణుడి పెంపుడు తల్లి యశోద. 22, అడ్డం జాబిలి అంటే చందమామ. 19, నిలువు వేపుడుకు పసందు ఈ దుంప అంటే చేమ. 19, అడ్డం పంట పొలాలు అంటే చేలు. 16, అడ్డం వేడి సెగ. 22, నిలువు వెన్నెల అంటే చంద్రిక. 30, అడ్డం కోతి అంటే కపి. 31, నిలువు శివుని విల్లు అంటే పినాకం. 36, అడ్డం జిహ్వా రసన అంటే నాలుక. 32, నిలువు సమస్తం సకలం. 32, అడ్డం సన్నిధి సముఖం అంటే సన్నిధానం. 27, నిలువు ఊలు అంటే ఉన్ని. 20, నిలువు
రాజ్ భవతి నూరేళ్ళు అంటే శతమానం. ఇరవై నాలుగు అడ్డం చేరువ సరసన అంటే చెంత. ఇరవై అడ్డం గాంధారి సోదరుడు శకుని. పదిహేడు నిలువు ఇంటిని కప్పే మట్టి బిల్ల పెంకు. ఇరవై ఒకటి నిలువు నిగ్గు మెరుగు తలతల అంటే నిగనిగా. ఇరవై ఐదు అడ్డం పశువులు మేసే పచ్చిక గడ్డి. ఇరవై ఎనిమిది అడ్డం స్త్రీ అంటే మానిని. ఇరవై మూడు నిలువు అదృశ్యం అంటే మాయం. ముప్పై నాలుగు అడ్డం గతించిన రోజు దినం సారీ నిన్న అంటే గత దినం. ఇరవై ఆరు నిలువు కట్టు చిక్కు నిబంధం అంటే బంధనం. ఇరవై తొమ్మిది అడ్డం బుద్ధి ప్రతిభ అంటే మేధ. ఇరవై తొమ్మిది నిలువు పుడమి వసుధ అంటే మేధిని. ముప్పై ఎనిమిది అడ్డం కార్యం వ్యాసంగం అంటే పని. ముప్పై ఐదు నిలువు ఆరాటం బాధ అంటే తపన. నలభై రెండు అడ్డం రాగం తీయడం అంటే ఆలాపన. ముప్పై ఏడు నిలువు చిరునామా అంటే నివాసం, దాని విలాసం అంటారు. నలభై ఏడు అడ్డం వారానికోసారి ఊళ్ళలో ఏర్పాటు చేసే అంగళ్ళ సముదాయం సంత. నలభై మూడు నిలువు విజయానికి గుర్తుగా ఇచ్చే మెడల్ పతకం. యాభై రెండు అడ్డం అగడ్త అంటే కంటకం. నలభై ఎనిమిది నిలువు బరువు అంటే తూకం. నలభై ఎనిమిది అడ్డం తుపాకీ గుండు బుల్లెట్ అంటే తూట. నలభై నాలుగు నిలువు పొడవాటి గ్లాసు లోట. ముప్పై మూడు నిలువు భూమి అంటే ధాత్రి. ముప్పై తొమ్మిది అడ్డం స్వర్గం అంటే నాకం. ముప్పై తొమ్మిది నిలువు నాగకన్య అంటే నాగిని. నలభై తొమ్మిది అడ్డం అగ్గి అంటే నిప్పు. నలభై అడ్డం రావణ రాజ్యం లంక. నలభై ఒకటి నిలువు కటికవాడు అంటే కసాయి. యాభై అడ్డం శిల అంటే రాయి. నలభై ఆరు అడ్డం సంవత్సరం సాలు. నలభై ఐదు అడ్డం రెండుతో శరీరం. అడ్డం రెండు మే అంటే మేను. యాభై ఒకటి అడ్డం నలభై ఐదుతో బావి. అడ్డం నలభై ఐదు ను రాసాం కదా నుయ్యి. ఇదండి ఇవాల్టి పద వినోదం సమాధానాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.